नमस्कार सर। ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्न वदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदंतं भक्तानां एकदंतमुपास्महे। कामिनिनेनु ना यडद कापुरमैतिवि कामवैरिवीवु येमि कथाननो तेलियनेनु महोग्र विशंभु पायसंबै भूवासमै नट्टि त्रिलोक विभू वैक संध्या मृदु चंद्रमहिनाहमु तोडविल्गवे। नमस्कारम। भारत भारती अक्षरार्चन నిర్వహిస్తున్నటువంటి మాతృపూజ మహోత్సవానికి పెద్దలందరినీ భారత భారతి అక్షరార్చన తెలుసు। మాతృపూజ మహోత్సవంలో ఆదిశంకరుల వారి శివానంద లహరి ఐదవ భాగంగా ఈరోజు పెద్దలు ఆచార్య మల్లాప్రగట శ్రీమనారాయణ మూర్తి గారు శివానంద లహరి రెండు వ్యాఖ్యానం మనకు అందజేస్తారు। వారిని తన ప్రసంగాన్ని ఆరంభించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను। ఒక్క నిమిషం అండి మల్లాప్రగట వారు, ఒకటే ఒక్క నిమిషం, అందరిని మ్యూట్ చేస్తున్నా, మీరు కూడా అన్మ్యూట్ చేసి చెప్పండి। అయ్యా అన్మ్యూట్ చేసి చెప్పండి సార్। నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం नगेन्द्र कन्या वृषकेतनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम। आदि दंपतुल पादार विंदालकु सभक्तिक प्रणामालु सहस्राधिकंगा मुनुमुंदुगा समर्पिंचुकुंटू भारत भारतिनी నిరంతరం అక్షర సుమాలతో అర్చిస్తూ చక్కని కార్యక్రమాలను సార్థకంగా సరళ సుందరంగా సహజంగా నిర్వహిస్తున్న ఈ వాక్స్థలి సమూహానికి ఆధ్వర్యం వహిస్తున్న మాన్య మహోదయులు పెద్దలు డాక్టర్ గిరిజా మనోహర్ బాబు గారు, శ్రీ కుందావచల కృష్ణమూర్తి గారు, శ్రీ నారుమంచి వెంకట అనంత కృష్ణ గారు, శ్రీ బాలకుర్తి రామమూర్తి గారు, ఇంకా ఎందరో ఎందరో సాహితీమూర్తులు ఆత్మీయులు అందరికీ ముందుగా నమస్కారం। తమ ఇళ్లలోనే ఉంటూ శివ ఆనంద లహరిలోని భక్తి రసామృతాన్ని ఆస్వాదించాలన్న సత్సంకల్పంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆత్మబంధువులందరికీ నా నమస్కారం। శివానంద లహరిలోని ఐదవ భాగానికి స్వాగతం, శుభ స్వాగతం। సహస్రం వర్తంతే శివానంద లహరిలోని నాలుగవ శ్లోకం చెప్పుకుంటూ ఉన్నాం మనం। సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్ర ఫలదాః నమన్యే స్వప్నేవా తదనుసరణం తత్కృతఫలం హరిబ్రహ్మాదీనామపి నికటభాజామ సులభాం హరిబ్రహ్మాదీనాం అపి నికటభాజామ అసులభం చిరం యాచే శంభో తవ పదాం భోజ భజనం। సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్ర ఫలదః। ఈ ప్రపంచంలో విబుధాః దేవతలు, విబుధులు అంటే మామూలుగా పండితులు లేక దేవతలు అని, అయితే దేవతలు అంటే ఇక్కడ ఏమిటి అనేది మనం పరిశీలిద్దాం తర్వాత। క్షుద్ర ఫలదః క్షుద్రమైన సామాన్యమైన ఈవేళ ఉంటే రేపటికి ఉండని ఫలితాలనిచ్చేవారు, చవకబారు ప్రయోజనాలు ప్రసాదించేవాళ్ళు
సహస్రం వర్తంతే జగతి. లోకంలో వేల కొద్ది ఉన్నారు. ఈ లోకంలో క్షుద్రమైన ఫలితాలను ప్రసాదించేవారు ఎందరో ఉన్నారు స్వామి అంటున్నారు జగద్గురువులైన ఆదిశంకరులు సాక్షాత్తు పరమేశ్వరుడితో. శంభో స్వామి, ఈ లోకంలో ఎందరెందరో తాము దేవతలమని దైవ సమానులమని తమకు తామే ప్రకటించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నారన్నమాట. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే క్షుద్ర ఫలద లౌకికమైన ప్రాపంచికమైన ఐహికమైన తుచ్ఛమైన సాధారణమైన వీటన్నింటినీ క్షుద్ర శబ్దంలో ప్రయోగించారు. ఈ క్షుద్ర అనే శబ్దం ద్వారా ఈ విశేషాలు తెలియజేశారు. ఇవి ఉండేవి కాదు, శాశ్వతమైనవి కావు. స్వర్గమే శాశ్వతం కాదన్నారు. క్షీణే పుణ్యే స్వర్గలోకం మర్త్యలోకం విశంతి అన్నారు. పుణ్యం చేసుకుంటే ఏమిటయ్యా ఫలితం అంటే స్వర్గం వస్తుంది అన్నారు. మోక్షం రాదు పుణ్యం వల్ల. జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది కానీ పుణ్యం వల్ల మోక్షం రాదు. పుణ్యం వల్ల ఇహలోకంలో కొన్ని సుఖాలు వస్తాయనేది ఒక అభిప్రాయం. తర్వాత స్వర్గలోకం వస్తుంది అని ఒక అభిప్రాయం. ఈ స్వర్గం ఎన్నాళ్ళు ఉంటుందంటే ఈ పుణ్యం ఎంతకాలం ఉండడానికి సరిపడే పుణ్యం అంతకాలం ఉంటాడు స్వర్గంలో. తర్వాత మళ్ళీ భూలోకంలోకి రావాల్సిందే. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అందువల్ల ఇవన్నీ శాశ్వతమైన స్వర్గలోక సుఖంతో సహా ఏది శాశ్వతమైంది కాదు. ఎప్పుడైతే శాశ్వతమైంది కాదో అది క్షుద్రమైందే. అశాశ్వతమైంది ఏది గొప్పది కాదు. ఈ ప్రపంచంలో సర్వోత్కృష్టమైనది ఏది అంటే శాశ్వతంగా ఉండేదేదో అది. కాబట్టి శాశ్వతంగా ఉండగలిగే స్థితి లేని తాత్కాలికమైన సంతోషాన్ని మాత్రమే కలిగించగలిగేవి, ఇవాళ సంతోషం రేపు దుఃఖంగా మారటానికి కూడా అవకాశం ఉన్నవి అయిన క్షుద్రమైన ఫలాలను ఇచ్చేవాళ్ళు కొంతమంది లోకంలో ఉన్నారు. కొంతమంది ఏమిటి, వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు, ఎందరెందరో ఉన్నారు. సహస్రం, వాళ్ళు ఏం చేస్తారు అంటే తాము దైవ సమానులమని కాదు తామే దైవమని ప్రకటించుకుంటారు, ప్రచారం చేస్తూ ఉంటారు. ఇవాళ మనం చూస్తున్నాం, మనం ప్రత్యేకించి వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళవలసిన పని లేకుండా వాళ్లే మనను వెతుక్కుంటూ 22 అంగుళాల పెట్టెలోకి వచ్చి ప్రచారం చేసేసుకుంటూ ఉంటారు. తాము స్వయంగాను తమ ప్రతినిధుల చేత ప్రచారం బాగా చేయించుకుంటూ ఉంటారు. ఇన్ని వేలు ఇస్తే మీకు ఆత్మసాక్షాత్కారం చేస్తాం అనే మహానుభావులు వాళ్ళని చూస్తున్నాం. ఇవాళ మనం మా శిష్యులుగా మారిపోండి, ఇక నిత్యానందమే మీకు జీవితం అంతా అనేవాళ్ళని చూస్తున్నాం. నేను కాలితో ఇలా తంతే చాలు, ఇంక మీకు సకలమైన సుఖాలు కలుగుతాయి, అన్ని వ్యాధులు పోతాయి, సంపదలు వస్తాయి అని చెప్పేవాళ్ళని చూస్తున్నాం మనం. ఇతరులు ఎవరైనా అంటారో అనరో అని, ఎవరికి వాళ్ళే మంచిదని, ఎందుకైనా మంచిదని వాళ్ళకి వాళ్ళే మహర్షి అని పేరు పెట్టేసుకున్న వాళ్ళని కూడా చూస్తున్నాం. పేరు పెట్టుకుంటే సరిపోతుందా? ఆ తీరు రావాల్సిన అవసరం లేదా? అది రావద్దా? అసలు ఋషి అంటే చూసేవాడు అని అర్థం. మహర్షి అంటే బాగా చూసేవాడు. మనం అంతా కూడా చూస్తున్నాం కదా. మనం ఋషులమైనా అంటే ఈ చర్మచక్షువులతో చూసేవాడు కాక కంటికి కనపడుతున్న దానిలో పరమాత్మ తత్వాన్ని చూసేవాడు, సాటి వారి కష్టాన్ని చూసేవాడు, సాటి వారి సమస్యను చూసేవాడు, సాటి వారి పైకి రాని కన్నీటిని కూడా చూడగలిగిన వాడు. ఆ స్థాయికి చెందిన వాళ్ళని ఋషి అంటారు. వ్యాపారస్తులందరినీ ఋషి అనడానికి అవకాశం లేదు. కానీ వాళ్ళు ఇతరులు అంటారో అనడో ఎందుకైనా మంచిదని ఎవరికి వాళ్ళు ఆ పేరు పెట్టేసుకుంటూ ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళందరిని గురించి ఆనాడే చెప్పారు ఆదిశంకరులు. సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదః. కొంతమంది అత్యాశాపరులు, సూక్ష్మంలో మోక్షం కదా, చాలా తేలిగ్గా ఏదో ప్రయోజనాలు కలుగుతాయి కదా అని భావించే అత్యాశ పనులు కొందరు ఉంటారు లోకంలో. అమాయకులు కొంతమంది ఉంటారు, ఎందుకైనా మంచిదిలే, ఏ పుట్టలో ఏ పాము ఉందో అని, ఏ పుట్టలోనూ ఏ పాము లేదని వాళ్ళకి కొన్ని లక్షలు ఖర్చు అయిపోయాక కొన్ని సంవత్సరాల తరబడి ఈ గురువులందరి చుట్టూ తిరిగాక అప్పుడు అర్థమవుతుంది. కానీ మొదట మాత్రం పాపం ఏమో వీళ్ళ వల్ల ఏదో ఒరుగుతున్నేమో, వాళ్ళ వల్ల ఏదో జరుగుతున్నేమో అనే భ్రాంతిలో ఉంటారు. పైగా కష్టాల్లో ఉన్నవారు, సమస్యల్లో ఉన్నవారు సామాన్య మానవులు బలహీనపడి ఏమో ఎందుకైనా మంచిది, ఇక్కడ ఏ ప్రయోజనం ఉంటుందేమో, అక్కడ ఏ ఉపయోగం జరుగుతుందేమో అని ఆశపడి వెళుతూ ఉంటారు. వీళ్ళ అవసరాలని, వీళ్ళ అమాయకత్వాన్ని, వీళ్ళ ఆశని సొమ్ము చేసుకుని అందలాలెక్కటానికి వీలైన ప్రయత్నం చేసేవారు కొంతమంది తాము దైవాలమని, దైవ సమానులమని, గురువులమని చెప్పుకుంటూ ఉంటారు. దొంగ సన్యాసులు, దొంగ గురువులు చాలామంది ఉన్నారు లోకంలో. ఇలాంటి వారు ఈనాడు ఎక్కువ సంఖ్యలో ఉండవచ్చు, కానీ ఆనాడు కూడా ఉండే ఉంటారు నిస్సందేహంగా.
అందువల్ల వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నారు. పొరపాటున కూడా వాళ్ళ వెంట పడవద్దు సుమా. దైవాన్ని నమ్ముకోవాలి తప్ప దైవం పేరుతో ఎవరినో ఎవరినో నమ్ముకోవలసిన విధానం సరైంది కాదు అని. అందుకని మీరు నమ్ముకోవద్దు అని అనకుండా శంకరుల వారు చమత్కారంగా నమన్యే స్వప్నేవా తదనుసరణం తత్కృత ఫలం స్వప్నేవా కలలో కూడా తదనుసరణం నమన్యే వాళ్ళని అనుసరించడం అనేది నేను ఆలోచించనే ఆలోచించను. తత్కృత ఫలం ఆ ఫలితాన్ని కూడా కోరుకోను. వాళ్ళని అనుసరించాలని కానీ అందువల్ల కలిగే ప్రయోజనాలు కావాలని కానీ కలలో కూడా నేను అనుకోనే అనుకోను. వాళ్ళని అనుసరించనుగాక అనుసరించను. ఆ ఫలితాలను కూడా నేను కోరుకోను. మరి ఏం చేస్తావయ్యా, ఏం కోరుకుంటావయ్యా? చిరం యాచే శంభో తవ పదాంభోజ భజనం. చిరకాలంగా నా మనస్సులో ఉన్న కోరిక, ఎప్పటికీ నేను చేసే పని ఏమిటంటే యాచే ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను, తవ పదాంభోజ భజనం, నీ పాద పద్మాల సంసేవనమే నాకు నిత్యము కావాలి స్వామి, అదే నాకు కోరిక, అదే ప్రసాదించు. ఎందుకయ్యా అది కోరుకుంటున్నావు అంటే అది ఎంత ఉన్నతమైందో తెలుసా? హరిబ్రహ్మాదీనాం అసులభం. బ్రహ్మదేవుడికి శ్రీ మహావిష్ణువుకి కూడా అంత తేలికగా ఆ పాద పద్మాల సేవ దొరికేది కాదు. ఏంటి బ్రహ్మదేవుడికి దొరకకపోతే, శ్రీ మహావిష్ణువుకు దొరకకపోతే అందులో విశేషం ఏమిటి అంటే అక్కడే చెప్తున్నారు ఆదిశంకరులు, అపి నికట భాజాం. వాళ్ళు ఎప్పుడు దగ్గరగానే ఉంటారు, సమీపంగానే ఉంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలిసే తిరుగుతూ ఉంటారు. దేవతలకు ఏ సమస్య వచ్చినా వీళ్ళ ముగ్గురు కలిసి ఆలోచన చేస్తారు. వాళ్ళ ముగ్గురు ఒక బృందంగా ఉంటారు. అలా ఎప్పుడూ కలిసిమెలిసి ఉండే బ్రహ్మదేవుడికి శ్రీ మహావిష్ణువుకి కూడా ఆ పరమేశ్వరుడి పాద సంసేవన భాగ్యం అంత తేలికగా దొరికేది కాదు. అసలు దొరకదు అనలేదు కానీ అసులభం, సులభ సాధ్యం కాదు అన్నారు. అందువల్ల అంతటిదైన స్వామి నీ పాద పద్మాల సంసేవనం నా కోరిక. క్షుద్ర దేవతలు, కపట సన్యాసులు, దొంగ గురువులు ఈ లోకంలో ఎందరో ఉన్నారు. ఎప్పుడు ఉంటారు అన్ని కాలాల్లో. నిష్పత్తి పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, కానీ ఎప్పుడు ఉంటారు. వంచన అనేది ప్రపంచంలో ఎప్పుడు ఉంది. వాళ్ళని నమ్మటం, అనుసరించటం అజ్ఞానం అవుతుంది, అమాయకత్వం అవుతుంది, తెలివి తక్కువతనం అవుతుంది. మొహమాటలు లేకుండా చెప్పాలంటే అది మూర్ఖత్వం కూడా. దైవాన్ని తప్ప దైవం పేరుతో ప్రచారమయ్యే మోసగాళ్ళని నమ్మవద్దు అంటున్నారు ఆదిశంకరుడు. అలాంటి వాళ్ళని అనుసరించటం కానీ ఆ ఫలితాలను ఆశించటం కానీ ఎంతమాత్రము క్షేమం కాదు అని గుర్తించండి అంటున్నారు ఆదిశంకరులు ఈ శ్లోకంలో. పరమశివుడి పాదారవిందాలని సేవించాలని, ఆ సేవాభాగ్యాన్ని నిరంతరము కోరుకోవాలని ఆదిశంకరులు పరోక్షంగా ఒక అద్భుతమైన ప్రబోధం చేస్తున్నారు ఈ శ్లోకంలో వారి అభిప్రాయం అని. అయితే గురువులందరూ ఇలాంటి వాళ్లేనా, సన్యాసులందరూ ఇలాంటి వాళ్లేనా అని మనకు సందేహం కలుగుతుంది. ఆదిశంకరుల అభిప్రాయం ఇదేనా అని. కానీ కాదు, ఆదిశంకరుల ఉద్దేశం అందరూ ఇలాంటి వాళ్లే అని కాదు. అసలు ఉంటుంది, నకిలీ ఉంటుంది లోకంలో. ఎప్పుడు అసలేదో నకిలీ ఏదో గుర్తించే మెలకువ మనం కలిగి ఉండాలి అని ఆదిశంకరులు వివరిస్తున్నారు. ఇప్పుడు దొంగ నోట్లు కొన్ని ఉన్నాయంటే అర్థం మంచి నోట్లు కూడా కొన్ని ఉన్నాయనే కదా. మంచి నోట్లు కొన్ని ఉంటేనే దొంగ నోట్లు వస్తాయి. వాళ్ళ 2000 రూపాయల నోటు ఉంది, 500 రూపాయల నోటు ఉంది. అందువల్ల ఎవరైనా దొంగ నోట్లు వేయాలంటే 2000 రూపాయల నోటు వేస్తారు లేక 500 నోటు వేస్తారు. అసలు నోటు ఉంది కాబట్టి దొంగ నోటు తయారు చేస్తారు. మధ్యలో 800 రూపాయల నోటు ఎవడో తయారు చేయడు, 1200 రూపాయల నోట్ ఎవడు తయారు చేయడు. అసలు లేదు కాబట్టి. అసలు ఒకటి ఉంటే దానికి నకిలీ తయారవుతుంది. నకిలీ తయారైంది అంటేనే అర్థం అసలు కూడా ఉంది అని అర్థం. అందువల్ల కొంతమంది దొంగ సన్యాసులు, కొంతమంది దొంగ గురువులు ఉన్నారు అంటే అర్థం మంచి గురువులు, సద్గురువులు, యథార్థమైన సన్యాస దీక్ష కలిగిన మహనీయులు. జగద్గురు శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ మహాస్వామి వంటి వారు లోకంలో ఉన్నారు సుమా, లెక్కపోలేదు. కానీ ప్రజలు ఏం చేస్తారు అంటే సౌకవారు ప్రయోజనాలు ఇచ్చే వాళ్ళ వెంట పడుతూ ఉంటారు అమాయకంగా. అందుకని మనం ఏం చేయాలి అంటే అసలేదో నకిలీ ఏదో గుర్తించే మెలకువ కలిగి ఉండాలి.
పరమేశ్వర పాదసేవ చాలా విశిష్టమైంది కాబట్టి అదే కోరుకోవాలి, నేను అలా కోరుకుంటున్నాను అని ఆదిశంకరుడు అనడం ఉద్దేశం. మనం కూడా అలా కోరుకోవాలని మనకు ప్రబోధం అన్నమాట. అది పరమేశ్వరుడి పాదాలు ఎలాంటివి అంటే హరిబ్రహ్మలకైనా అందరానివి అన్నాడు. హరిబ్రహ్మాదీనాం అపి నికట భాజాం అసులభం. ఒకసారి బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు కబుర్లు చెప్పుకుంటున్నారు. కబుర్లలో నుంచి నెమ్మదిగా వాళ్ళు కాస్త పక్కదారి పట్టారు. ఆ మాటలు ఈ మాటలు అయ్యాక, ఓ బ్రహ్మదేవ నీకు తెలుసు కదా నేను ఎంత గొప్పవాడినో అని శ్రీ మహావిష్ణువు తన గొప్పతనం తాను చెప్పడం మొదలుపెట్టాడు. బ్రహ్మదేవుడికి అది వినడం కష్టంగా ఉంది. నేను గొప్పవాడినైతే నా గొప్పతనం చెప్పుకోకుండా ఇతరి గొప్పతనం నేను వినడం ఎందుకని, ఏమయ్యా నేనెంత గొప్పవాడినో తెలుసా అని తానే గొప్పవాడినని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఈ సృష్టి అంతా నేను చేస్తున్నాను అన్నాడు బ్రహ్మదేవుడు. ఏమయ్యా సృష్టి నువ్వు చేస్తున్నానని అనుకుంటున్నావు కానీ నా వల్లే నువ్వు చేస్తున్నావు, పైగా సృష్టిస్తే సరిపోయిందా, పోషణ కార్యక్రమం చేయాలి కదా, అందువల్ల పోషణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేను గొప్పవాడిని అని ఇద్దరు ఎవరికి వాళ్ళు నేను గొప్పవాడిని అంటే నేను గొప్పవాడిని అని వాదించుకోవడం మొదలుపెట్టారు. మనకు ఆశ్చర్యం కలుగుతుంది, ఏడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి కూడా మనలాంటి వాళ్లేనా అని. మనం రెండు చెంపలు గట్టిగా వేసుకోవడానికి పురాణాల్లో ఇలాంటి చిత్రమైన కథలు కల్పిస్తారు. దీన్ని అర్థవాద కథలు అంటారు. అర్థవాద కథలు అంటే ఆ సారాంశం యథార్థం కానీ కథ యథార్థం కాదు. ఇప్పుడు మనకి పంచతంత్రం కథల్లో నక్క, ఎద్దు, ఆవు, కాకి, కుందేలు ఇవన్నీ మాట్లాడుకుంటాయి. వీటన్నిటికీ భాష ఉందా? ఒకవేళ ఉంటే ఆవు భాష ఆవుకు తెలుస్తుంది, చిలుక భాష చిలుకకు తెలుస్తుంది, ఎలుక భాష ఎలుకకు తెలుస్తుంది, కానీ ఎలుక భాష కాకి, కాకి భాష ఆవుకి, ఆవు భాష నక్కకి తెలుస్తుందా అని మనకు సందేహం కలుగుతుంది. అక్కడ ఆవు అంటే ఆవు కాదు, ఒక సాధు స్వభావం కలిగిన వ్యక్తి. నక్క అంటే నక్క కాదు, ఒక జిత్తుల మారి స్వభావం కలిగిన వ్యక్తి అని ఈ మనస్తత్వాలకు ప్రతినిధులుగా ఆ పాత్రలు. అప్పారావు సుబ్బారావు అని పేరు పెడితే మనం ఎవరైనా బాధపడతాం కాబట్టి మన పేర్లు పెట్టకుండా జంతువుల పేర్లు పెట్టాడు. అవేమి కోర్టులో కేసు వేయవు కాబట్టి ధైర్యంగా. అందుకని పంచతంత్ర కథల్లో జంతువుల పేర్లతో చెప్పినవన్నీ జంతువులు కాదు, యథార్థంగా మానవ మనస్తత్వం ఆ జంతువుల రూపాలు ధరించి మనకు కనపడుతోంది ఆ కథ. అలాగే హరిబ్రహ్మలు వాదించుకున్నారు అంటే అర్థం ఓహో మనలాంటి వాళ్లే వాళ్ళు కూడా, మనకున్నంత అజ్ఞానం మనకున్నంత అహంకారం పుష్కలంగా వాళ్లకు కూడా ఉందన్నమాట. అబ్బో వాళ్ళకే ఉండగలిగింది, మనకుంటే తప్పేమిటి అనుకుంటే పొరపాటు. అందుకని పురాణ కథల్లో ఆ విశేషాన్ని చెప్పారు. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి అలా అనుకుంటూ ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో నుంచి ఒక మహోన్నతమైన అగ్నిస్తంభం ఆవిర్భవించింది. అది జ్యోతిర్లింగం. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్పాటిక లింగ మౌళి విలస్ పూర్ణేందువాంతామృతై అస్తోకాపృతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్ శివం. పరమేశ్వరుడికి రుద్రాధ్యాయాన్ని వల్లివేస్తూ అభిషేకం జరిగే చోట తప్పకుండా ఈ శ్లోకం వినపడుతూ ఉంటుంది. పాతాళం నుంచి నభస్థలం వరకు వ్యాపించిన జ్యోతిర్లింగం యొక్క వైభవాన్ని తెలియజేసేది. అలాంటి జ్యోతిర్లింగాన్ని అభిషేకించడం. జ్యోతిర్లింగము అంటే అగ్నిజ్వాలలు వెలిగిరెక్కుతూ అపారమైన దివ్యమైన కాంతి సంపదను లోకమంతా వ్యాపింపచేసే ఒకనొక దివ్యలింగం. ఆ జ్యోతిర్లింగం ఎప్పుడైతే బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి మధ్యలో నుంచి అలా ఆవిర్భవించిందో వీళ్ళిద్దరూ ఏమిటని ఆశ్చర్యంగా చూశారు. ఒక అశరీర వాణి వినిపించింది, మీలో ఎవరు గొప్పవారో నేను తెలుస్తాను, మీ మధ్య కనపడుతున్న ఈ జ్యోతిర్లింగం శిరస్సు ఎక్కడి వరకు వెళ్ళిందో, ఎక్కడుందో ఆ శిరస్సు కనుక్కోండి చూద్దాము, లేదా పాదాలు ఎక్కడున్నాయో ఎక్కడి నుంచి ఇది వచ్చిందో కనుక్కోండి చూద్దాము, అలా ఎవరు కనుక్కోగలిగితే వారు ఉన్నతులోని తీర్మానించవచ్చు అని ఒక అశరీర వాణి వినిపించింది. వెంటనే బ్రహ్మదేవుడు హంసగా మారిపోయి రెక్కలతో ఆకాశ వీధిలో ఎగురుతూ పైపైకి వెళ్ళాడు. పరమేశ్వరుడి శిరస్సు ఏదో తెలుసుకుందాం, ఎక్కడుందో గమనిద్దాం అని. శ్రీ మహావిష్ణువు కిందికి వెళ్ళాలి కాబట్టి
పాతాళం వరకు వెళ్ళాలి కాబట్టి, భూమిని తవ్వుకుంటూ వెళ్ళాలి కాబట్టి వరాహంగా మారిపోయాడు. వరాహంగా మారిపోయి శ్రీ మహావిష్ణువు హంస రూపాన్ని పొంది బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడు ఆకాశం వైపు, శ్రీ మహావిష్ణువు పాతాళం వైపు ప్రయాణించారు. ఎన్నాళ్ళు ప్రయాణించినా, ఎంత ప్రయత్నించినా వారి ప్రయాణంలో ప్రయాస మిగిలింది కానీ ప్రయోజనం కలగలేదు. ఆద్యంతాలు వారికి అందలేదు. ఎందుకని? ఆద్యంతాలు ఉంటే కదా ఆద్యంత రహితుడు పరమేశ్వరుడు. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండం ఆవిస్ఫురత్ అంటే అది పాతాళం కంటే కింది నుంచి ఎక్కడి నుంచో ఉంది, ఆకాశం దాటి ఇంకా ఎంతో పైన ఉంది. అందువల్ల వీళ్ళకి సాధ్యం కాలేదు ఆదిని అంతాన్ని తెలుసుకోవడం. శివుడి ఆద్యంతాలు హరిబ్రహ్మలు తెలుసుకోలేకపోయారు, గుర్తించలేకపోయారు అంటే అర్థం శివతత్వం ఆద్యంతరహితమైనది, అది శాశ్వతమైనది, అది తుది మొదలు గుర్తించడానికి అవకాశం లేకుండా విశ్వవ్యాపకమైన తత్వమే శివుడు సుమా. అందువల్ల పరమేశ్వరుడికి ఎంతో సన్నిహితంగా ఉంటున్నాం అనుకున్న హరిబ్రహ్మలకు కూడా అపి నికట భాజం అసులభం, అందువల్ల దాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారు. ఎందువల్ల అంటే మనకు సాధన చతుష్టయం అని ఒక నాలుగు ఉన్నాయని వేదాంత శాస్త్రంలో చెప్తారు. ఒక నాలుగు అంశాలు ఆధ్యాత్మిక సాధనకు సంబంధించి మానవుడు గుర్తించవలసినవి. అందులో మొట్టమొదటిది నిత్యానిత్య వస్తు వివేకం, రెండవది ఇహ అముత్ర ఫలభోగ విరాగం, మూడవది సాధన షట్కము, నాలుగవది ముముక్షుత్వం. మొదటిది నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో, ఏది ఉండేదో ఏది ఉన్నట్లుగా కనపడుతూ కనుమరుగు అయిపోయేదో గుర్తించగలిగిన వివేకం. దీన్నే సదసద్వివేక చతురత అన్నాడు ప్రహ్లాదుడు. చదివిన సదసద్వివేక చతురత కలుగున్ అని ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడు చెప్పాడు అని భాగవతంలో పోతన్న గారు చమత్కరించారు. చదివితే కలిగే ప్రయోజనం, విద్య వల్ల ప్రయోజనం ఏమిటి అంటే సదసద్వివేక చతురత, అదే నిత్యానిత్య వస్తు వివేకం అంటే కూడా. రెండవది ఇహ అముత్ర ఫలభోగ విరాగం, దీని గురించి తర్వాత చెప్పుకుందాం. మూడవది సాధన షట్కం, అంటే ఆరు రకాల అంశాలు కలిపి ప్రధానమైన సాధనంగా పెద్దలు చెప్తున్నారు. ఈ ఆరు రకాల అంశాలలో ఇహ అముత్ర ఫలభోగ విరాగం, ఈ సాధన ఆరు అంశాలలో ఒకటి శమం, ఒకటి దమం. అంటే ఇంద్రియ నిగ్రహం రెండు విధాలుగా ఉంటుంది, అంతరింద్రియ నిగ్రహం, బహిరింద్రియ నిగ్రహం, వాటిని శమధమాలు అంటారు. మూడవది ఉపరతి, ఉపరతి అంటే నిగ్రహించిన ఇంద్రియాలకు నిలకడ రావడం. ఇవాళ నిగ్రహించాడు బాగానే ఉంది, నిలకడగా ఉండాలి కదా, ఇంద్రియ నిగ్రహం కష్టపడి సంపాదించాడు అది నిలబడకపోవచ్చు, దాన్ని నిలబడేట్టు చేసుకోవాలి సాధనలు, ఆ చేసుకోవడాన్ని ఉపరతి అంటారు. తితిక్ష అంటే నిజంగా నిలకడ వచ్చిందా లేదా పరీక్ష అన్నమాట తితిక్ష అంటే, ఎందుకంటే ద్వంద్వాలు వస్తూ ఉంటాయి, కష్టం వస్తుంది సుఖం వస్తుంది. ఇంద్రియ నిగ్రహం సాధించిన వాడు కష్టం వచ్చినా ఓర్చుకుంటాడు, సుఖం వచ్చినా తట్టుకుంటాడు, సుఖ పారవశ్యంలో పడిపోడు, కష్టం వస్తే కష్టాల ప్రవాహంలో పడి కొట్టుకుపోడు. గౌరవం కలిగితే నన్ను మించిన వాడు లేడని అహంకరించడు, చిన్న ఎదురు దెబ్బ ఎదురైతే కుప్పకూలిపోయి కర్తవ్యాన్ని విస్మరించి బాధపడుతూ కూర్చోడు. ఇది తితిక్ష అంటారు. ద్వంద్వాలను సహించగలగడం, ద్వంద్వ సహిష్ణుత. ఐదవది శ్రద్ధ గురువాక్యాల పట్ల, ఉత్తమ గ్రంథాలలో చెప్పిన విశేషాల పట్ల విశ్వాసంతో కూడిన శ్రద్ధ కలిగి ఉండాలి. అలాగే చెప్తారులే అనుకోవటం కాకుండా, ఓహో మనం తరించడానికి కావలసిన మార్గం చూపిస్తున్నారు అని తెలియాలి. ఐదవది సమాధానము, అంటే ఈ గురువాక్యాలు ఈ గ్రంథాలు ఇప్పటివరకు జరిగిన ఈ సాధన హృదయంలో స్థిరపడి ఉండి తత్ఫలితాన్ని పొందడం, తనకున్న ఆధ్యాత్మిక సంబంధమైన సాధనకు సంబంధించిన అన్ని సందేహాలకు సవ్యమైన పరిష్కారం లభించి హాయిగా ఉండడం మనస్సు, అది సమాధాన పడడం. శమము దమము ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానము అనే ఆరు కలిపి సాధన షట్కం అన్నారు. చివరిది ముముక్షుత్వం, అసలు మోక్షం కావాలనే కోరిక ఉండాలి. మనకి చాలా కోరికలు ఉన్నాయి కానీ మోక్షం కావాలనే కోరిక లేదు, మిగతా కోరికలన్నీ ఉన్నాయి. ఈ మిగతా కోరికలు ఉన్న వాళ్ళనే బుట్టలో వేస్తారు, క్షుద్ర ఫలదాహ జగతి విబుధాహ సహస్రం వర్తంతే. మోక్షం కావాలనే కోరికుంటే వీళ్ళ వెంట పడక్కర్లా,
పరమాత్మను ఆశ్రయిస్తే చాలు. అందుకని ముముక్షుత్వం ఉన్నప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక సాధన సాగుతుంది సుమా. లౌకికమైన కోరికలు ఉన్నంత వరకు మనం చేసే సాధన దాన్ని ఆధ్యాత్మిక సాధన అనడానికి వీల్లేదు. సత్కాలక్షేపం అనొచ్చు, చేట్ల ప్రయకాడడం కాకుండా పూజ చేయడం, పారాయణ చేయడం, అభిషేకం చేయడం మంచి కాలక్షేపం. అంతే, అది కాలక్షేపం మాత్రమే మిగిలిపోతుంది. అది కాలక్షేపంగా కాక కర్తవ్యానికి కరదీపికగా మారాలి అంటే లక్ష్యం వేరుగా ఉండాలి, చేసే విధానంలో ఆంతర్యం వేరుగా ఉండాలి. ఈ పూజ చేస్తే పుణ్యం వస్తుంది అని కాక ఈ పూజ పరమాత్మకి దూరంగా ఉండలేక పరితపించి చేస్తున్నాను అనే భావనతో సాగినప్పుడు అది ముముక్షుత్వానికి దారితీస్తుంది. మధ్యలో ఇహ అముత్ర ఫలభోగ విరాగం అన్నారు, ఇది కూడా ముముక్షుత్వానికి సంబంధించింది. ఇహ అంటే ఈ లోకంలో, అముత్ర అంటే పరలోకంలో వచ్చే ఫలితాల మీద భోగాల మీద ఏ విధమైన కోరిక లేకుండా ఉండడం. దైవాన్ని ఆరాధిస్తున్నాం కాబట్టి మనకేం ఒరుగుతుంది అనే ఆలోచన ఉండదన్నమాట. దైవాన్ని ఆరాధిస్తున్నాను నాకు ఆర్థికమైన సంపదలు కావాలి, దైవాన్ని ఆరాధిస్తున్నాను ఫలితంగా నాకేదో ఈ ప్రయోజనాలు నెరవేరాలి, ఈ ప్రమోషన్ రావాలి, ఇదిగో ఈ సౌకర్యం కలగాలి అనే కోరిక లేకుండా ఉండడం. అవి ఆ ఫలితాలు రావని కాదు, మన దృష్టి ఫలితాల మీద ఉండకుండా ఉండడం. కోరిక ఇహలోకం మీద కోరిక లేదయ్యా అంటే పరలోక సుఖాల మీద కూడా కోరిక లేకపోవడం, నాకు స్వర్గ సుఖాలు కావాలి అనే కోరిక కూడా లేకపోవడం. ఇది సాధన చతుష్టయంలో చాలా ముఖ్యమైనది. ఇహ అముత్ర ఫలభోగ విరాగం, ఇది కలిగిన వాడు దైవాన్ని ఆశ్రయిస్తాడు కానీ క్షుద్రమైన ఫలాలను ఇచ్చే వారి వెంట పడడు. ఇహలోక సుఖాల పట్లనే కాకుండా ఆముష్మిక ఫలితాల పట్ల కూడా వైరాగ్య భావాన్నే కలిగి ఉంటాడు సాధకుడు అనేది ఇందులో ఉన్న ఒక సందేశం. అందుకని ఎవరినో ఆశ్రయించి ఏ స్వర్గం లాంటి సుఖాలు సంపాదించినా అవి కూడా శాశ్వతం కాదు కదా, అది గుర్తించాలి మనం. అందుకే ఇందాక చెప్పుకున్నాం, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అందుకని సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్ర ఫలదః, క్షుద్రమైన ఫలితాలను ఇచ్చేవారు ఈ లోకంలో ఎందరెందరో ఉన్నారు కానీ వాళ్ళు విబుధాః. విబుధులు అంటే మామూలుగా దేవతలు అని అర్థం. చివరి మాట పరమేశ్వరుణ్ణి ఆశ్రయిస్తాను అని, అంటే మిగిలిన దేవతల్ని వదిలిపెట్టండి పరమేశ్వరుణ్ణే ఆశ్రయించండి అని ఆదిశంకరులు చెప్తున్నారంటే శైవమత ప్రచారం చేస్తున్నారన్నమాట అని మనం అనుకుంటే చాలా పొరపాటు. ఆదిశంకరుల ఆంతర్యం మనం గుర్తించనట్టు లెక్క. అన్య దేవతలను ఆశ్రయించి క్షుద్ర ఫలాలు పొంది ఏం లాభం అయ్యా, శివుణ్ణి ఆశ్రయించు అనేది ఆదిశంకరుల అభిప్రాయం అని మనం భ్రాంతి పడకూడదు. దైవాన్ని కాక ఇతరమైనవి నమ్మి మోసపోవద్దు అన్నది ఆచార్యుల వారి అంతరంగం అని మనం గుర్తించాలి. కాళహస్తీశ్వర శతకంలో దుర్జటి మహాకవి ఓ మాట అంటాడు, అడుగంబోనిక అన్య మార్గరతులన్, అడుగంబోను ఇక అన్య మార్గరతులన్ ప్రాణావనోత్సాహినై, అడుగంబోయిన నీదు దివ్యపద పద్మారాధక శ్రేణియున్నడకున్. నేను ఇతరమైన కోరికల వెంట పరుగులు తీసే ఆలోచనతో చివరికి ప్రాణాలు కాపాడుకోవాలనే కోరికతో కూడా నిన్నేమీ అడగనయ్యా. మరి ఏమడుగుతాను అంటే నీ దివ్యమైన పాదపద్మ ఆరాధన శ్రేణి ఉన్న చోటికి నేను చేరాలని కోరుకుంటాను. నిన్ను భజింపగాగనియు, అలాంటి దివ్యమైన ఫలితాలను ప్రసాదించే నిన్ను ఆరాధించే మార్గం దొరికిన తర్వాత నాకేలా పరాపేక్ష, ఇంకా ఇతరమైన వాటి మీద నాకు కోరిక ఉంది. కోరెడిదింకేమి భవత్ ప్రసాదమెతగున్ శ్రీకాళహస్తీశ్వరా అన్నారు. అందువల్ల లోకంలో క్షుద్రమైన ఫలితాలను ఇచ్చే వారి వెంట పడకుండా అసలైన దైవాన్ని గుర్తించాలి. చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చెడిపోదువురా ఒరే ఒరే, ఒక్కడైనా ఆ సర్వేశ్వరునికి మొక్కి చూడరా హరే హరే అన్నాడు ఒక గేయకవి. ఈ చిల్లర దేవుళ్ళు అంటే అర్థం దేవుళ్ళలో పెద్దవాళ్ళు తక్కువ వాళ్ళు అని కాదు, దేవుడి పేరుతో కనపడేవాళ్ళు. వాళ్ళు దేవుళ్ళు అని ప్రచారం చేసుకుంటారు, అది నమ్మి మోసపోకూడదు. వాళ్ళు గారడీలు చేస్తూ ఉంటారు, ఏవో రకరకాలవన్నీ చూపిస్తూ ఉంటారు, ఇవన్నీ నమ్మి నిజం అనుకోకూడదు. వాళ్ళు గురువులు అనుకోకూడదు. గారడీ చేశాడు అప్పటికప్పటికి ఓ మొక్క మొలిపించాడు నడి రోడ్డు మీద, అది పెద్ద చెట్టు అయిపోయింది, అందులో నుంచి కాయలు వచ్చాయి, అన్ని బాగానే ఉన్నాయి. నిజంగా అంతటి వాడైతే మన దగ్గర తలో 10 రూపాయలు తీసుకోవాల్సిన కర్మ వాడికి ఎందుకు పట్టింది? ఇది ఆలోచించగలగాలి. అందుకని మీరు నకిలీల వెంట పడకండి సుమా,
ఇదే భావాన్ని తర్వాత 8వ శ్లోకంలో కూడా వివరిస్తారు. అక్కడ ఆ విశేషాలు మనం చెప్పుకుందాం. ఇలా ఆదిశంకరులు దైవాన్ని విశ్వసించాలి తప్ప శివుణ్ణి అని కాదు, శివుడనే పేరుతో ఉన్న దైవాన్ని విశ్వసించండి, శివుణ్ణి ఆరాధించండి, విష్ణువుని కాదు మరొక దేవుణ్ణి కాదు అని శంకరుల ఉద్దేశం కాదు. దైవాన్ని ఆరాధించండి, దైవము యొక్క పాద పద్మాల సంసేవనం సత్ఫలితాన్ని ఇస్తుంది, కానీ క్షుద్రమైన ఫలాలను ప్రసాదించే నకిలీ సన్యాసుల వెంట, దొంగ గురువుల వెంట మీరు పడకండి అని మనకు ఒక హెచ్చరిక చేయడానికి చమత్కారంగా ఈ మాట చెప్పారు. ఆ తర్వాత 5వ శ్లోకంలో మానవుడు సంపాదించుకోగలిగిన విద్యల ప్రస్తావన చేశారు. సాధారణంగా మానవుడు ఏమనుకుంటాడంటే కొన్ని విద్యలు సంపాదించుకుంటే ఈ విద్యలతో ప్రభుత్వాన్ని మెప్పించవచ్చు, ప్రభువుల్ని మెప్పించవచ్చు, ఫలితాలు పొందవచ్చు, ఏదో పదవులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, జీతాలు వస్తాయి, సత్కారాలు జరుగుతాయి, గౌరవం పెరుగుతుంది, అవార్డులు వస్తాయి, ఇలా అనుకుంటూ ఉంటాం మనం. ఆ విశేషాన్ని తెలియజేస్తున్నారు. స్మృతవు శాస్త్రే వైద్యే శకున కవిత గాన పండితవు, స్మృతవు శాస్త్రే వైద్యే శకున కవిత గాన పండితవు, పురాణే మంత్రేవా స్తుతి నటన హాస్యేషు అచతురః అచతురః. ఏ విధమైన చాతుర్యము లేనివాణ్ణి ఈ విషయాల్లో, ఏ విషయాలు, స్మృతవు ధర్మశాస్త్రాలు, ధర్మశాస్త్రాలు బాగా తెలిస్తే ధర్మశాస్త్రం బాగా తెలిసిన పండితుడిగా ప్రభుత్వం గౌరవిస్తుంది, రాజు కూడా మన్నిస్తాడు, ధర్మశాస్త్ర పండితుడిగా తన ఆస్థానంలో ఒక పదవిస్తాడు. స్మృతవు ఆ ధర్మశాస్త్ర విషయాల్లో ఆ చేతురహ, పెద్దగా నైపుణ్యం లేదయ్యా, నాకు అంతగా చదువుకోలేదు పోని, శాస్త్రే అంటే తర్క వ్యాకరణ ఛందో అలంకారాది శాస్త్రాలు ఇవేవీ కూడా నాకు తెలియవు సుమా. వైద్యే వైద్య శాస్త్రం తెలియదు నాకు. శకున శకునని చెప్పలేను, చాలా శకునాలు చెప్తారు, బలి శకునం చెప్తారు, పిల్లి శకునం చెప్తారు, ఎన్నో రకాల శకునాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. రాజులకు కూడా కొంతమందికి శకునాల మీద నమ్మకం ఉంటుంది కాబట్టి శకునం చెప్పేవాడిని ఒకటి దగ్గర పెట్టుకుంటారు, ఎప్పుడు ఆయన గౌరవిస్తూ ఉంటారు, ఆయనకి సత్కారాలు చేస్తూ ఉంటారు, ఆయన ఏదో ఈ శకునం మంచిది ఆ శకునం మంచిది చెప్తుంటాడు, అనుకూలంగా సాగినంత వరకు రాజుగారు సుఖంగానే ఉంటారు, ఆ శకునం చెప్పేవాడు బానే ఉంటాడు. అందువల్ల శకునం అనేది ఒక శాస్త్రం. తర్వాత జ్యోతిషం కూడా దీనికి సంబంధించింది. కవిత మంచి కవిత్వం చెప్పి ఆ కవిత్వంలో కొన్ని చమత్కారాలు చేసి రాజును మెప్పించవచ్చు, కవిత్వం ద్వారా ప్రభుత్వము యొక్క మెప్పు పొందవచ్చు, లేదా గాన పండితవు సంగీత విద్య ఆధారంగా సంగీతంలో అద్భుతమైన విశేష శిఖరాలను సాధించి ప్రభుత్వం యొక్క మన్ననలు పొందవచ్చు, రాజుగారి సత్కారాలు అందుకోవచ్చు. పురాణే లేకపోతే పురాణాలు బాగా అధ్యయనం చేసి పురాణ ప్రవచనకర్తగా పేరు సంపాదించవచ్చు, తద్వారా రాజుల మెప్పు పొందవచ్చు. మంత్రేవా లేక మంత్రశాస్త్రం బాగా తెలిసినా కూడా, అయ్యా ఈ సమస్యకు ఈ మంత్రం పరిష్కారం అండి, ఈ మంత్రం చేస్తే ఈ ప్రయోజనం కలుగుతుందండి అని చెబితే అటు ప్రభుత్వము గౌరవిస్తుంది, ప్రజలు కూడా గౌరవిస్తారు, అబ్బో ఈ మంత్రశాస్త్రంలో ఈయన చాలా మునగాడు, ఈయన్ని నమ్ముకుంటే మనకేదో ప్రయోజనం ఉంటుంది, ఏ మంత్రం తెలుసుకుందాము. చక్కగా ఇందాక చెప్పుకున్న 4వ శ్లోకంలో చెప్పిన దొంగ గురువులు అయితే మంత్రాలకు కూడా చక్కగా రేట్లు నిర్ణయించి పెట్టుకున్నారు. స్తుతి మంత్రే అన్నప్పుడు మంత్రం ఒకటి, మంత్రాంగం ఒకటి. మంత్రాంగము అంటే రాజు పక్కన మంత్రి ఉండి సక్రమమైన ఆలోచనలు పరిపాలనకు సంబంధించి కానీ, యుద్ధాలు సంధులు మొదలైన వాటికి సంబంధించి కానీ సరైన ఆలోచన, రాజుకు క్షేమం కలగడానికి కావలసిన ఆలోచన, రాజ్య అభివృద్ధికి కావలసిన ఆలోచన, ప్రజారంజకమైన విశేషాలకు సంబంధించిన ఆలోచన చెప్పగలిగిన రాజనీతి పరిజ్ఞానం. నాకు మంత్రశాస్త్రము తెలీదు, ఆ రాజనీతికి సంబంధించిన మంత్రాంగము తెలీదు. స్తుతి ఇవేవి అక్కర్లేదు, రాజుగారి పక్కనుండి బాగా ఆయన గిలిగింతలు పెట్టే విధంగా నిరంతరం పొగుడుతూ ఉంటే రాజు మురిసిపోయి ఏవో ఫలితాలు ఇస్తూ ఉంటాడు, ఏవో కానుకలు ఇస్తూ ఉంటాడు, అది కూడా నాకు జాత కాదయ్యా. నటన నటన అంటే ఒకటి నటించడం, రెండు నాట్యం చేయడం. అసలు వేదిక మీద రంగస్థలం మీద నటించడం నాట్యం చేయడం కాకుండా జీవితంలో కూడా నటించే తెలివితేటలు కలిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు లోపల. ఇవేవీ నాకు తెలియవు సుమా, నాకు నాట్యశాస్త్ర ప్రావీణ్యము లేదు,
నటనా చాతుర్యము లేదు, స్తుతి నటన హాస్యేషు అచతురః. నిన్ను పొగిడి మెప్పించే తెలివితేటలు లేవు కదా, సరికదా, కనీసం హాస్యంగా చమత్కారంగా మాట్లాడి నిన్ను కాస్త నవ్వించి కవ్వించి ఉత్సాహపరిచి ఆ విధంగా రాజుల్ని మెప్పించే తెలివితేటలు కూడా నాకు లేవు. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన పండితౌ పురాణే మంత్రేవ స్తుతి నటన హాస్యేషు అచతురః. ఇక లోకంలో అన్ని రకాల విద్యలు చోటకి చేర్చి ఇవేవీ నాకు తెలియవు. ఆదిశంకరులకు తెలియబట్టి ఇవేవి, ఇవేవీ తెలియని నన్ను ఏ ప్రభుత్వం ఆదరిస్తుంది, ఏ రాజు గౌరవిస్తాడు? కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి, ఏ ప్రభుకైనా నేను ఎలా ప్రీతిపాత్రునవుతాను, నా ఎందు ప్రీతి ఎలా కలుగుతుంది, ప్రేమ ఎలా కలుగుతుంది? నాకేదో వైద్యం తెలిస్తే వైద్యుడు పక్కన ఉంటే మంచిది కదా అని నన్ను ఆదరిస్తాడు. నాకేదో కవిత్వం చెప్పే సామర్థ్యం ఉంటే, కవిత్వం చెప్పేవాడు పక్కన ఉంటే మన మీద అద్భుతమైన కవితా విన్యాసాలు ప్రదర్శిస్తాడు కదా అని సంతోషంగా రాజు గౌరవిస్తాడు, ప్రభుత్వం ఆదరిస్తుంది. అవేవీ లేవు, నన్ను ఎవరు పట్టించుకుంటారు? ఈ టక్కుటమార విద్యలతో రాజుల్ని మెప్పించడానికి కావలసిన ఏ నైపుణ్యము నాకు లేదు అంటున్నారు ఆదిశంకర్. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే సర్వజ్ఞులై పరమేశ్వర స్వరూపులైన జగద్గురువులైన ఆదిశంకరులకు ఈ విద్యలన్నీ తెలియవా? ఆయనకు తెలియని విద్య ఉంటుందా? పైగా ఇలాంటి టక్కుటమార విద్యలన్నీ చూపించి రాజుల్ని మెప్పించి ఏదో ప్రయోజనం పొందాలి అనే కోరిక ఆయనకు ఉంటుందా? అయ్యో నాకు ఇవేవీ తెలియవే, రాజాదరణ పొందలేకపోతున్నానే దిగులు ఆ ఆచార్య స్వామికి ఉంటుందా అని మనకు సందేహం కలుగుతుంది. అంటే ఈ విద్యలు నిష్ప్రయోజనకరమైనవని మనకు చెప్పడానికి మాట తన మీద పెట్టుకుని చెప్తున్నారు ఆయన. ఈ శివానంద లహరిలో చాలా పర్యాయాలు ఆదిశంకరులు నేను నేను నాకు సంబంధించి నా ఆలోచన అని చెప్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో మనం జాగరూకులమై గుర్తించాలి, అది మన కోసం చెప్పిన మాట, తన మీద పెట్టుకుని చెప్పారు. మీరిలా ఉన్నారు అంటే మనం బాధపడతామని, నేను ఇలా ఉన్నాను అని చెప్తూ ఉంటారు. మంచి విషయాలు అలాగే చెప్తారు, మనం దిద్దుకోవలసిన విషయాలు అలాగే చెప్తూ ఉంటారు. ముందు ముందు చాలా శ్లోకాల్లో కూడా ఇది మనం గమనించాలి. నేను అని ఆదిశంకరులు అన్నప్పుడు అలా ఎవరు శ్లోకం చదువుకుంటున్నారో వారు అని గుర్తించాలి. ఎందుకు ఇలా చెప్తున్నారంటే ఈ విద్యలన్నీ తెలిసినవాడు చాలా గొప్పవాడు, రాజుల వల్ల మెప్పు పొందుతాడు, సత్కారాలు పొందుతాడు. నేను అయ్యో ఏమీ తెలియకుండా ఉన్నాను కదా అని ఎవరు దిగులు పడవలసిన పని లేదు. ఇవన్నీ తెలిసినా కూడా కావాల్సింది ఏమిటంటే ఈ శాస్త్ర పరిజ్ఞానం ఉండడం కాదు, ఈ విద్యలు తెలియడం కాదు, ఈ విద్యలను ఈ శాస్త్ర పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసే సద్బుద్ధి ఉండాలి, హృదయ సంస్కారం ఉండాలి. అది లేకపోతే ప్రయోజనం లేకపోగా ఈ విద్యలు ఉన్నవాడి వల్ల దుష్ఫలితాలు కూడా ఉంటాయి. ఒక చెడ్డ ఆలోచన కలిగిన వాడి దగ్గర విద్య ఉంటే లోకానికి ప్రమాదం. విద్యావంతుడైన దుర్మార్గుడు లోకానికి ఎక్కువ ప్రమాదం కలిగిస్తాడు అనే మాట పెద్దలు చెప్పారు. ఈ విద్యలను కళలను సద్వినియోగం చేసే సంస్కారం కేవలము శివ అనుగ్రహం వల్ల మాత్రమే లభిస్తుంది. విద్యలు ఉంటే సరిపోదు, లేకపోతే నష్టం లేదు. విద్యలుంటే అవి సద్వినియోగం కావాలి అంటే దైవానుగ్రహం కావాలి. అసలు దైవానుగ్రహం లభిస్తే ఈ విద్యలతో పనే లేదు. ఒకవేళ కావాలనుకుంటే ఏ విద్య కావాలంటే ఆ విద్య స్వామి అనుగ్రహంతో లభిస్తుంది. అందుకని ఈ విద్యలు, శాస్త్రాలు, కళలు, నైపుణ్యాలు, చాతుర్యాలు ఇలాంటివి ఏవీ నాకు లేవు అని ఆదిశంకరులు చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అంటే, ఇలాంటివి ఎన్ని ఉన్నా ఈ విద్యలేవి యథార్థమైన శాశ్వతమైన ఆనందాన్ని కలిగించలేవు సుమా అన్నది మాత్రమే ఆదిశంకరుల యొక్క ఆంతర్యం. అదే జగద్గురువుల యొక్క ప్రబోధం. బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కావు, మీ పాద సంసేవాసక్తియే కాక జంతుతతికిన్, శ్రీ కాళహస్తీశ్వర అన్నాడు దుర్జటి మహాకవి. అందుకని ఆదిశంకరులు చెప్పిన ఈ మాటలు, అంటే ఈ విద్యల వల్ల ఏమీ ప్రయోజనం లేదు పెద్దగా అనే సత్యం మనం గుర్తిస్తే రెండు ప్రయోజనాలు సమాజంలో ఏమిటి అంటే, విద్యల వల్ల పెద్దగా ఉపయోగం లేదని చెప్తున్నారు కాబట్టి విద్యావంతుడైన వాడు అహంకరించవలసిన పని లేదు. నేను ఇంతటి వాడిని, ఈ శాస్త్రంలో ఇంత పరిజ్ఞానం ఉంది, ఆ విద్యలో నేను అంతటి వాడిని, నేను కవిత్వం చెప్పినట్టుగా ఎవడు ప్రపంచంలో కవిత్వం చెప్పలేడు, నాలాగా ఒక్క సంకీర్తన ఎవరు పాడలేరు అని మనం అనుకునే మాటలు ఉన్నాయే, వైద్యంలో నన్ను మించిన వారు లేరు, అసలు శకునం చెప్పడంలో నాకంటే ఎవరున్నారు, పురాణ ప్రవచనం అంటే చెప్తే నేను చెప్పాలి లేకపోతే లేదు అని మనం అనుకునే లోక సాధారణంగా వ్యక్తులు భ్రాంతిపడి అనుకునే విషయాలు ఉన్నాయే, విద్యావంతులు అంత అహంకరించవలసిన పని లేదు. ఎందుకంటే ఈ విద్యల వల్ల పెద్ద ప్రయోజనం లేదు కాబట్టి.
నీ దగ్గరున్న ఎంత విద్య ఎంత గొప్పదైనా నువ్వు ఆ సంస్కారం సంపాదించుకోలేకపోతే ఏం ప్రయోజనం లేదయ్యా. కాబట్టి విద్య కంటే సంస్కారం ముఖ్యం, సామర్థ్యం కంటే సంస్కారం ముఖ్యం. అందువల్ల విద్యను వాడు అహంకరించక్కర్లేదు, విద్యల వల్ల పెద్దగా ప్రయోజనం లేదని చెప్పడం దానికోసం. రెండోది, విద్య లేనివాడు దిగులు పడక్కర్లేదు, అయ్యో నాకు వైద్యం తెలియదే, అయ్యో నాకు కవిత్వం చెప్పడం రాదే, అయ్యో నేను సంగీత విద్యలో గొప్పవాడిని కాదే అని ఎవరూ దిగులు పడవలసిన పని లేదు. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన పండితౌ పురాణే మంత్రేవా స్తుతి నటన హాస్యేషు అచతురః. ఈ విద్యలన్నింటిలో ఎందులోనూ ప్రావీణ్యం నాకు లేదని ఎవరూ దిగులు పడవలసిన అవసరం లేదు. ఒకవేళ ప్రావీణ్యం ఏదైనా ఒక విద్యలోనో రెండు విద్యల్లోనో ఉంటే ఉందని అహంకరించి ప్రయోజనం లేదు అని చెప్పడానికి ఈ విద్యల వల్ల పెద్దగా ప్రయోజనం లేదయ్యా అన్నారు. నహి నహి రక్షతి డుక్రీకరణే ఏనాడో చెప్పారు ఆదిశంకరులు భజగోవింద స్తోత్రంలో. అందువల్ల ఈ డుక్రీకరణ అనేది వ్యాకరణ సూత్రం. ఈ వ్యాకరణ సూత్ర వ్యాకరణ శాస్త్ర పరిజ్ఞానం నిన్ను రక్షించదు సుమా. సంప్రాప్తే సన్నిహితే కాలే యమధర్మరాజు వచ్చి నిన్ను తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు డుక్రీకరణే డుక్రీకరణే 4 సార్లు వ్యాకరణ సూత్రాలు వల్లివేస్తే నిన్ను వదిలేస్తాడు అనుకుంటున్నావా? కాబట్టి వ్యాకరణ శాస్త్ర పరిజ్ఞానం నిన్ను రక్షించదయ్యా అని వ్యాకరణ శాస్త్రం ఉదాహరణకు చెప్పారు. ఏ శాస్త్ర పరిజ్ఞానం అయినా సరే దైవ భక్తి ముందు శాస్త్ర పరిజ్ఞానం చాలా చిన్నది. దైవ భక్తి గొప్పది కానీ శాస్త్ర పరిజ్ఞానం రక్షించదు మానవుణ్ణి. మనకి రామకృష్ణ పరమహంస చెప్పిన కథ ఉంది. ఒక పండితుడు పడవ ఎక్కాడు, కాలక్షేపంగా పడవవాడితో మాట్లాడుతున్నాడు. ఏమిరా నీకు వ్యాకరణం తెలుసా అన్నాడు. అయ్యా తెలియదు బాబు గారు అన్నాడు అమాయకుడు. ఛందస్సు తెలుసా, కొన్ని వైద్య శాస్త్రం తెలుసా, ఇలా మొదలుపెట్టి వరుసగా ఒక్కొక్కటి అడుగుతున్నాడు. సంగీతం వచ్చా వాడు, ఏం రాదండి, ఏవో పల్లె పదాలు పాడుకుంటాను తప్ప సంగీతం నాకేం తెలుసు బాబు అన్నాడు. ఇలా వరుసగా నాకేమి తెలియదని పాపం వాడు చెప్తున్నాడు. ఈయన నీకు వ్యాకరణం తెలుసా అంటే వాడు తెలియదని కానీ, అయితే నీ జీవితం 10% వ్యర్థం. ఛందశాస్త్రం తెలుసా, అయ్యా తెలియదండి. నీ జీవితం 20% వ్యర్థం. తర్కశాస్త్రం తెలుసా, తెలియదండి. నీ జీవితం 30% వ్యర్థం, 40% వ్యర్థం అని ఒక్కొక్కటి తెలియదు అంటున్న కొద్దీ ఈ శాతం పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. అలా 70-80 దాకా వెళ్ళాడు. ఈ లోపల పెద్ద సుడిగుండం వచ్చింది ఆ నది దాటుతుంటే. అప్పుడు పడవవాడు అడిగాడు, అయ్యా మీకు ఈత తెలుసా అండి? ఆ పండితుడు అన్నాడు, అబ్బాయి నాకు ఈత తెలియదురా బాబు అన్నాడు. అయ్యా అయితే మీ జీవితం 100% వ్యర్థమే అన్నాడు వాడు. ఈ కథ ఎందుకు చెప్పారు రామకృష్ణ పరమహంస అంటే, విద్యలు కాదు, సాగరాన్ని భవసాగరాన్ని దాటి ఈవలి ఒడ్డు నుంచి ఆవలి ఒడ్డుకు చేరడానికి ఏ విద్య కావాలో ఆ విద్య సంపాదించాలి, కానీ ఈ విద్యల వల్ల ప్రయోజనం లేదు చెప్పడానికి ఆ కథ చెప్పారే. ఈ ప్రజ్ఞతో ఈ విద్యలతో దైవాన్ని మెప్పించడం సాధ్యమయ్యే విషయమేనా ఆలోచించమంటున్నారు. పైగా ఇవన్నీ ఆ స్వామి ఇచ్చినవే కానీ వీడు స్వయంగా సంపాదించుకున్నవి కాదు, భగవంతుడు ఇస్తే రావాలి విద్య. అందుకని దూర్జటి మహాకవి అంటాడు కాళహస్తీశ్వర శతకంలో, ఏ లీలను తీంపనేర్తున్ ఏ లీలను తీంపనేర్తున్ ఉపమ ఉత్ప్రేక్షాధ్వని వ్యంగ్య శబ్దాలంకార విశేష భాషలకు అలభ్యంబైన నీ రూపమున్. నీ రూపం ఎంత గొప్పది స్వామి, నేను ఏ విధంగా నేను నిన్ను ప్రశంస చేయగలనయ్యా? ఉపమాలంకారాలు ఉత్ప్రేక్షాలంకారాలు ప్రయోగించి, ధ్వని ఉపయోగించి, వ్యంగ్యంగా చెప్పి, శబ్దాలంకారాలు ప్రయోగించి, రకరకాల భాషా చమత్కారాలు చేసి నిన్ను పొగడగలనా? వీటికి అందుతుందా నీ రూపం? అందుకని నాకేమనిపిస్తోందంటే, చాలుంజాలు కవిత్వమున్నిలుచునే సత్యంబు వర్ణింపగా. నువ్వు సత్యస్వరూపుడివి, సత్యాన్ని చెప్పడానికి కల్పనతో కూడిన కవిత్వం ఎంతవరకు ఉపయోగపడుతుంది? చీ లజ్జింపరుగాక మాదృశ కవుల్ శ్రీ కాళహస్తీశ్వర. మా కవులకు సిగ్గులేదయ్యా, మేము ఏదో చాలా గొప్పవాళ్ళం, వాళ్ళకు పద్యాలు అల్లితే మమ్మల్ని మించిన వాళ్ళు లేరనే భ్రాంతిలో మేము ఉన్నాం, కానీ ఎందుకు పనికొస్తుంది ఈ కవిత్వం? నిన్ను తెలుసుకోవడానికి ఏమాత్రమైనా ఉపయోగపడుతుందా? మాటలకు అందని వాణ్ణి మాటలతో వర్ణించగలమా? అవాంగ్ మానస గోచరుణ్ణి ఏ మాటలతో వర్ణిస్తారు? ఏ మాటలతో స్తుతించగలడు ఎవడైనా సరే? అంటే లోకంలో సాధారణంగా మనం శాస్త్రజ్ఞానం, ప్రతిభా పాండిత్యాలు, విద్యలు చాలా గొప్పవి అని అనుకుంటూ ఉంటాం. అలా నా విద్యలో నాకింత ప్రజ్ఞ ఉంది అనుకుంటాం. ఇలా అనుకోవడం కేవలం అజ్ఞానము లేక అహంకారం. నాలో ప్రజ్ఞ ఉంది అనుకోవడం అహంకారం, అజ్ఞానం అమాయకత్వం.
దేవుని ప్రజ్ఞ ఇది, ఆ దేవుని ప్రజ్ఞలో నేనున్నాను అని గుర్తించి దాన్ని సద్వినియోగం చేసుకునే సంస్కారాన్ని పొందితే అది ఆత్మజ్ఞానం అవుతుంది. భగవంతుడి కరుణ పొందడానికి అది సహకరిస్తుంది, కానీ నేను ఇంత ప్రజ్ఞావంతుణ్ణి, నన్ను మించిన వాడెవడున్నాడు అనుకుంటే ప్రయోజనం లేదు. అందువల్ల స్వామి కరుణతో తనకు లభించిన ఏ విద్య అయినా, స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన పండితౌ, ఈ విద్యలు వరుసగా చెప్పిన విద్యలన్నీ, అది ఏ విద్య అయినా కావచ్చు, ఆ విద్య ఆధారంగా స్వామిని స్తుతించాలి. ఆ విద్యను మళ్ళీ స్వామికే సమర్పించాలి అని మనం గుర్తించాలి. ఈ విద్యలన్నీ స్వామి ఇచ్చినవే, మన సొంతం కాదు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. నిరంతరం మనం పూజా సందర్భంలో అనుకునే మాట ఇది. ఎవరి నుంచి ఈ విద్యలన్నీ దిగి వస్తున్నాయో ఆ స్వామిని ఈ విద్యలతో మనం ఆనందింపజేయగలమా? ఎక్కడి నుంచి వస్తున్నాయో, అవి వారి దగ్గర నుంచే వస్తున్నాయి, పరమాత్మ నుంచే వస్తున్నాయి ఈ విద్యలన్నీ. పదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయ్యే, నువ్వు ఇచ్చింది మళ్ళీ నీకే ఇస్తున్నానని చెప్పడం తప్ప మనం సొంతమైతే కదా ఈ విద్య, అందుకని ఈ విద్యతో నేను పరమాత్మను కీర్తించాను అనుకోవడం చాలా వెర్రితనం. కాబట్టి మనం ఏమని భావించాలో తన మాటలుగా ఆదిశంకరులు వివరిస్తున్నారు. అందుకని భక్తుడు ఏమనుకోవాలి అంటే, భక్తుడైతే పరమాత్మ అనుగ్రహం కోరితే లౌకికమైన విద్యల వల్ల మెప్పు పొందుతూ వాళ్ల వల్ల వీళ్ల వల్ల సత్కారాలు పొందాలి అనుకున్నవాడి సంగతి కాదు. పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలని ప్రతిపించే వ్యక్తి ఏమంటాడంటే, ఇవేవీ తెలియని పశుం మాం, నన్ను ఇవేవీ తెలియని పశుప్రాయుడైన వాడిగా గుర్తించు స్వామి. సర్వజ్ఞ, సర్వజ్ఞాన సంబోధన ఇక్కడ. సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినవాడు. ఏ ఏ శాస్త్రాల్లో నేను పండితుడని అనుకుంటున్నానో ఈ శాస్త్ర, ఏదో ఒక శాస్త్రంలో నేను పండితుడి పోని, నాలుగు శాస్త్రాల్లో పండితుడిని, అనంతంగా ఉన్నాయి శాస్త్రాలు. నువ్వు అన్నీ తెలిసిన వాడివి, సర్వజ్ఞుడివి. ప్రపంచంలో సర్వజ్ఞుడు ఎవడున్నాడు? సర్వజ్ఞ నామధేయ ముసెర్వునకే, ఇంకెవరికీ లేదు. భగవంతుడు ఒక్కడే సర్వజ్ఞుడు. సర్వజ్ఞత్వం, సర్వ అంతర్యామిత్వం, సర్వ శక్తిమత్ స్వభావం, ఈ మూడు భగవంతుడి లక్షణాలు. అంతటా ఉంటాడు, అన్నీ తెలిసినవాడుగా ఉంటాడు, ఏదైనా చేయగలడు. ఇది ఈ మూడు గుణాలు ఉంటే పరమాత్మ అన్నారు. కాబట్టి సర్వజ్ఞత్వం పరమాత్మకున్న ముఖ్య లక్షణం. అందులో పరమేశ్వరుడికి సర్వజ్ఞుడు అని పేరు, సర్వుడు అని పేరు, సర్వజ్ఞుడు అని పేరు. అందుకని సర్వజ్ఞ అనడంలో అన్నీ తెలిసిన వాడివి కదా నువ్వు, నీ ముందు నేనంతయ్యా, ఈ అన్నిలో కొన్ని తెలిసిన వాడిని, ఆ కొన్ని కూడా పూర్తిగా తెలుసు అంటే కొంత తెలుసు. ఛందశాస్త్రంలో చాలా గొప్పవాడంటే ఇతనికి తెలియని ఛందశాస్త్ర విశేషాలు మరి కొన్ని ఉండొచ్చు. వైద్య శాస్త్రంలో నన్ను మించిన వాడు లేడు అనుకుంటే ఇతనికి అర్థం కాని వైద్య శాస్త్ర విశేషాలు మరికొన్ని ఉండొచ్చు. అందువల్ల కొన్ని విద్యలు కొంతవరకే తెలిసిన వాళ్ళం మనం, కానీ పరమాత్మ అన్ని విద్యలు తెలిసినవాడు, అంతా తెలిసినవాడు. తెలిసినవాడు కాదు, ఆ విద్యాస్వరూపుడు అతడే. కళాభ్యాం, శివానందలహరిలో మొట్టమొదటి శ్లోకంలోని మొట్టమొదటి మాటే, పార్వతీ పరమేశ్వరులు విద్యాస్వరూపులు, శాస్త్రస్వరూపులు, కళాస్వరూపులు అని. అందువల్ల పశుమాం సర్వజ్ఞ, నువ్వు సర్వజ్ఞుడివి కదా, పశువైన నన్ను గమనించవయ్యా, కనికరించవయ్యా. నువ్వు సర్వజ్ఞుడివి అనడంలో ఇంకో ఆంతర్యం ఏమిటి అంటే, అన్ని విద్యలు తెలిసిన నీకు ఆ విద్యల్లో కొన్ని కొంత తెలిసిన నేను ఈ విద్యలు ప్రదర్శించి నీ ముందు బడాయిగా ఏం చేయగలను సుమా, నువ్వు నవ్వుకోవు వేళాకోళంగా. పిచ్చివాడు ఇదేదో గొప్ప విద్య అనుకుంటున్నాడు, నా ముందు ప్రదర్శిస్తున్నాడని లోపల అనుకోకుండా ఉంటావా? నువ్వు సర్వజ్ఞుడివి కదా, నీకు తెలిసిన విద్యలో ఎన్నో ఉంటాయా, మాకు తెలిసింది. ఏ విద్య తెలుసు గనక నువ్వు సర్వజ్ఞుడివి. సర్వజ్ఞ అనే సంబోధన అద్భుతంగా ప్రయోగించారు ఇక్కడ ఆదిశంకర. పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో, విశేషమైన దయతో నన్ను పాలించవయ్యా, నన్ను కనికరించవయ్యా. ఏమయ్యా నిన్ను ఎందుకు కనికరించాలి అంటే, సర్వజ్ఞ అనే సంబోధనలో చెప్తున్నారు, సర్వజ్ఞ అన్నీ తెలిసిన వాడివి కదా, దీనున్నైన ఏమీ తెలియని, ఏ శాస్త్రంలోనూ ప్రావీణ్యం లేని, ఏ విద్యలోనూ నైపుణ్యం లేని, చాతుర్యం లేని, ఎందుకు పనికిరాని పశుప్రాయుడైన నన్ను కనికరించవలసిన బాధ్యత నీకున్నది కదా, అందువల్ల సర్వజ్ఞుడు అనే సంబోధన. అంతేకాదు ప్రథిత కృపయా, దయాగుణం నీకు అపారంగా ఉంది. నీకు అపారమైన దయాగుణం ఉన్నందువల్ల ఏ విధమైన పరిజ్ఞానము, విద్యా వైదుష్యము, శాస్త్ర నైపుణ్యము, కళా చాతుర్యము ఏమీ లేకపోయినా నీకు దయ ఉంది కాబట్టి, నాకేమీ లేకపోయినా నీకు దయ ఉంది కదా, అందువల్ల ఆ దయతో నన్ను కనికరించు. నీ అనుగ్రహమే అన్నింటికీ ఆధారం, యథార్థమైన ఆనందానికి
అదే సోపానం. అందువల్ల ప్రథిత కృపయా ఏ విద్యా నైపుణ్యము శాస్త్ర పాండిత్యము కళాచాతుర్యము లేని మామూలు వాడినైన నన్ను ప్రథిత కృపయా సాటి లేని కరుణ కలిగిన నువ్వు అపారమైన దయ కలిగిన నువ్వు అనుగ్రహించు స్వామి. పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. నీ కరుణ సాటి లేనిది అనే సంగతి జగత్ప్రసిద్ధం, అందుకని ప్రథిత కృపయా. కాబట్టి నన్ను రక్షించి నాకు దివ్య స్థితిని అనుగ్రహించు. నీ అనుగ్రహం ఎలా సిద్ధిస్తుంది అంటే కేవలము నీ పాద పద్మాలను నిష్కామంగా భక్తితో సేవించడం వల్ల మాత్రమే లభిస్తుంది. ఇది గుర్తించాలి మానవుడు. తనలో ఏ ప్రజ్ఞ లేదు అని పరమాత్మ దగ్గర చేతులు కట్టుకుని ఒప్పుకోవాలి. తనలో ఒకవేళ ప్రజ్ఞ ఉంటే కూడా అది తనది కాదు, ఆ ప్రజ్ఞలో తాను ప్రవేశించగలిగాడు, ఒక లవలేశం తను తెలుసుకోగలిగాడు అనే భావాన్ని మరచిపోకూడదు అని చెప్పడం ఆచార్య శంకరుల యొక్క ఆంతర్యంగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏమీ తెలియని నన్ను రక్షించి దివ్య స్థితిని అనుగ్రహించు స్వామి అని ప్రార్థిస్తున్నారు. మనకు గౌతమీ కోకిలగా ప్రసిద్ధులైన ఆధునిక కవి ఉన్నారు, వేదల సత్యనారాయణ శాస్త్రి గారు. ఆయన ఒక అద్భుతమైన మాట అన్నారు. వేణువు కృష్ణుడితో మాట్లాడుతుంది. వేణువు అంటే వెదురు బద్ద, దాంట్లో 9 చెల్లులు ఉన్నాయి. మానవ శరీరం కూడా వెదురు బద్ద కన్నా కూడా పనికిరాంది. ఇందులోనూ 9 చెల్లులు ఉన్నాయి, నవరంధ్రాత్మకమైన దేహం. కానీ ఇందులోకి పరమాత్మ తన ఊపిరిని వదులుతున్నాడా? ఆ వేణు అదృష్టం చేసుకుంది, అందులోకి వదులుతున్నాడు. ఆ వేణువుని చెల్లులు చెల్లులు చేస్తారు, లోపలంతా డొల్ల ఏమీ ఉండదు. అలా ఉంటేనే అందులోని సంగీతం వస్తుంది. నాలో ఇది ఉంది అది ఉంది, నేను ఇంతటి వాడిని అని అహంకరించినంత వరకు అహంకారానికి చోటున్న ఈ హృదయంలోకి భగవంతుడు ఎక్కడొస్తాడు? పూర్తిగా అహంకారం నిండిపోయింది, నేను ఇంతటి వాడిని అనే భావం నిండిపోయింది, ఇంకా దేవుడు వచ్చేందుకు చోటేది? అందువల్ల డొల్లగా ఉంటే భగవంతుడు వస్తాడు. దీన్ని అకించనత్వం అంటారు. భక్తుడికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం ఏమిటంటే, నాకు ఏమీ లేదు, నాకేమీ తెలియదు, నేను సామాన్యుణ్ణి మాత్రమే, ఒకవేళ నాకేదైనా తెలుసని లోకం అనుకున్నా అది నువ్విస్తే వచ్చింది, ఆ విద్యాస్వరూపుడివి నువ్వే అనే భావాన్ని ఏ క్షణము కూడా మానవుడు మర్చిపోకూడదు. కాస్త విద్య ప్రదర్శించగానే పక్కవాళ్ళ అభిమానంతోనో వాళ్లకున్న అవసరం వల్లనో నువ్వు ఇంతటి వాడి నువ్వు సరస్వతి, నువ్వు సాక్షాత్తు బృహస్పతి అంటారు. వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు, నిజమని వీడు అనుకోకూడదు. అది గుర్తించాలి, అది మర్చిపోకూడదు. ఈ నవవేణు దండమిటులేటికి చెక్కెదవు ఏల చిలులైపోనం సొగిలించెదన్సు అడలిపోయితి గాని వ్యర్థపు తూర్పుగాట్పులను గానముగామార్చుటకే గాయని ఎంతయు సంతసించితిన్ ప్రభూ అంటుంది ఆ వేణు వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి కవిత్వంలో. ఎందుకు ఇలా చిల్లులు పొడుస్తున్నావు, గాలంతా బయటికి పోతోంది, డొల్లైపోతున్నానే అనుకున్నాను, కానీ ఈ డొల్ల కావడం వల్లే వ్యర్థంగా పోవలసిన ఊర్పు గాట్పులు మధురమైన గానంగా మారటానికి వీలుగా ఆ పిల్లన గ్రోవిగా చేసుకుని నీ చేతులు ధరించావు కదటయ్యా. నువ్వు స్వీకరించాలి అంటే నేను ఎలా ఉండాలి? ఏమీ లేని డొల్లగా ఉండాలి. ఈ విద్య నాకు తెలుసు, ఈ శాస్త్రంలో నాకు ప్రావీణ్యం ఉంది, ఈ కవిత్వంలో నేను గొప్పవాడిని, ఈ పురాణ ప్రవచనంలో నన్ను మించిన వాడెవడున్నాడు, ఇలాంటి భావాలు ఉన్నంత వరకు నీ అనుగ్రహానికి పాత్రత ఎలా సిద్ధిస్తుంది స్వామి? అందువల్ల ఈ శ్లోకంలో ఆదిశంకరులు మనకు చెప్తున్న మాట, ఏ శాస్త్రమైనా, ఏ విద్య అయినా, ఏ కళ అయినా ఇది భగవత్ స్వరూపం తప్ప తన సొంతం కాదు. ఆ భగవంతుని దివ్య అనుగ్రహం వల్ల ఎంతో కొంత ఈ విద్య మనకు అబ్బింది. మనకు అబ్బిన ఈ విద్యని మళ్ళీ ఆ పరమాత్మకే సమర్పించడం ఒకటి, ఇది పరమాత్మది అని గుర్తించి ప్రవర్తించడం ఒకటి, ఏమీ లేదు కాబట్టి నీ అనుగ్రహమే కావాలని ఆర్తితో స్వామి పాదాలు అంటి ప్రార్థించడం ఒకటి, భక్తుడు చేయవలసిన పని, మానవుడు చేయవలసిన పని అని చెప్పడానికి, స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన ఫణితౌ పురాణే మంత్రేవా స్తుతి నటన హాస్యేషు అచతురః. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన ఫణితౌ పురాణే మంత్రేవా స్తుతి నటన హాస్యేష్వ చతురః. కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే. పశుపతే మరో సంబోధన ఈ శ్లోకంలో. సర్వజ్ఞ అనే సంబోధన ఎలాంటిదో, పశుపతే
నేను పశువుని నువ్వు ఎందుకు నన్ను ఆదరించాలంటే నువ్వు పశుపతివి కాబట్టి. అజ్ఞాన జీవులైన వారికి ఆదరణ అనుగ్రహించే స్వామివి నువ్వే కాబట్టి ఈ పశుపతిని గురించి ఆ మూడవ శ్లోకం దగ్గర కొన్ని విశేషాలు మనం అనుకున్నాం. కాబట్టి పశుపతే పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. సర్వజ్ఞుడవైన ఓ స్వామి, నేను ఏమీ తెలియని అజ్ఞానిని నువ్వు పశుపతివి కదా, పశువును నేను పశుపతివి నువ్వు కాబట్టి నన్ను అనుగ్రహించవలసింది అని స్వామిని ప్రార్థిస్తున్నారు ఆదిశంకరుడు. అంటే విద్యావంతుడనని అనుకున్న ప్రతివాడు ఫలానా శాస్త్రంలో, ఫలానా కళలో, ఫలానా విద్యారంగంలో నేను ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహించాను, ఇక నాకు తెలియని విషయం లేదని అహంకరించడం కాక, ఆ దివ్యమైన విద్య కేవలం స్వామి అనుగ్రహం ప్రసాద ఫలంగా తనకు లభించిందని గుర్తించి తాను ఏమీ తెలియని వాడినని అర్థం చేసుకుని పరమాత్మను ప్రార్థించాలి. వినయ సౌజన్యాలతో యథార్థమైన భక్తితో ఆరాధించాలి. అప్పుడు స్వామి అనుగ్రహం కలుగుతుంది పరిపూర్ణంగా. పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగితే తప్ప ఇతరమైన విద్యల వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. ఆ విశేషాన్ని ఆరవ శ్లోకంలో కూడా చెప్పారు. అయితే ఐదవ శ్లోకంలో తనకేమీ తెలియదని తన మీద పెట్టుకుని చెప్పారు. ఆరవ శ్లోకంలో ఇవన్నీ తెలుసని అనుకుంటున్న వాడికి ఒక ఉపదేశం చేసే పద్ధతిలో చెప్పారు. ఐదవ శ్లోకంలో అన్ని శాస్త్రాలు ఏకరువు పెట్టి చెప్పారు. ఈ అన్ని శాస్త్రాల్లో చాలా ప్రముఖమైన శాస్త్రంగా ఉండే తర్కశాస్త్ర విశేషాన్ని ఆరవ శ్లోకంలో ప్రస్తావించారు. ఎందుకు తర్కశాస్త్ర విశేషం అంటే, మానవుడు వ్యాకరణము తర్కము ఈ రెండు శాస్త్రాలు బాగా అధ్యయనం చేయాలి శాస్త్ర పరంగా చూసుకుంటే. ఎందుకంటే వ్యాకరణం తెలిస్తే భాష, వ్యాకరణం మీద అవగాహన వల్ల ఏ పదం ఎందుకు ప్రయోగించారో తెలుస్తుంది. అప్పుడు తర్కశాస్త్రం బాగా అర్థమవుతుంది. తర్కశాస్త్రం అర్థమైతే కార్యకారణ సంబంధం బాగా తెలిసి వ్యాకరణం పట్ల ఏర్పడ్డ అవగాహన వల్ల తర్కశాస్త్రం అర్థమై తర్కశాస్త్ర పరిజ్ఞానం వల్ల వేదాంత శాస్త్రం తెలుస్తుంది. ఆ వేదాంత శాస్త్రాన్ని శాస్త్రంగా కాక అనుభవానికి తెచ్చుకునే ఆత్మసాధనగా మలచుకుంటే మంచి ఫలితం వస్తుంది. అలా కాకుండా తర్కశాస్త్రాన్ని శాస్త్రంగా మాత్రమే చూసుకుని ఊరికే వృధా వాదాలు చేస్తూ ఉంటే ఏమీ ప్రయోజనం లేదు. ప్రధ్వంసాభావము ప్రాగభావమని శ్రీనాథ మహాకవి అంటాడు భీమేశ్వర పురాణంలో. ఆ రాజమహేంద్రవరం పండితులు ప్రధ్వంసాభావం ప్రాగభావం అని ఈ ప్రాగభావం ప్రధ్వంసాభావం ఈ రెండు తర్కశాస్త్రంలో మాటలు ఇవి వల్ల వేస్తూ కూర్చుంటారు అరుగుల మీద కూర్చుని హాయిగా. ఎన్నాళ్ళు వల్ల వేస్తే ఏం ప్రయోజనం అయ్యా? ఆ విశేషాన్ని గుర్తు చేశాడు ఆయన. ఘటోవా మృత్పిండోపి అనురపిచ ధూమోగ్నిరచల పటోవా తంతుర్వా పరిహరతి కిం ఘోర శమనం. ఈ ఘటోవా మృత్పిండోపి ధూమో అగ్ని అచల పటోవా తంతుర్వా ఇవన్నీ తర్కశాస్త్రంలో మాటలు. అందుకని ఘటోవా మృత్పిండోప్యనురపిచ ధూమోగ్నిరచల పటోవా తంతుర్వా పరిహరతి కిం ఘోర శమనం. వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచస పదాంభోజం శంభో శంభో పదాంభోజం శంభోర్భజ పరమసౌఖ్యం వ్రజ సుధీహి సుధీహి. అంటే బుద్ధిమంతుడా, అపారమైన బుద్ధి కౌశలం కలిగిన వాడా, ఈ బుద్ధి కౌశలం బాగా బుద్ధిలో నిపుణత ఉంటే గాని, బుద్ధి పదునెక్కితే గాని తర్కశాస్త్రం అర్థం కాదు. అందుకని ఓ బుద్ధిమంతుడా, నువ్వు మంచి తెలివైన వాడివి, తర్కశాస్త్ర పరిజ్ఞానం బాగా కలిగిన వాడిని అనుకుంటున్నావు, కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? అది గొప్పదనే ఆలోచన పక్కన పెట్టి అది కేవలం కంఠ శోషకు మాత్రమే పనికొస్తుంది, వృధా వాదాలకు పనికొస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకుని శంభోః పదాంభోజం భజ పరమశివుడి పాదారవిందాలను ఆరాధించవయ్యా. దానివల్ల ఏమిటి ప్రయోజనం అంటే పరమ సౌఖ్యం వ్రజ, పరమమైన సుఖం లభిస్తుంది. అదేమిటండి, శాస్త్రవాదాలు చేస్తే డబ్బులు వస్తాయి, దానివల్ల సుఖాలు వస్తాయి కదంటే అవి పరమ సుఖాలు కావు. సుఖాలు సుఖాలంటే రేపు దుఃఖాలుగా మారిపోయి, పరమ సౌఖ్యం ఏదైతే ఉందో అది ఎప్పుడూ సుఖంగానే ఉంటుంది, దుఃఖంగా మారదు. కాబట్టి సుధీహి ఓ బుద్ధిమంతుడా, శంభోహ పదాంభోజం భజ పరమ సౌఖ్యం వ్రజ,
ఎందుకు శంభుని పాదాలను ఆరాధించి పరమ సౌఖ్యాన్ని పొందాలో ఆరవ శ్లోకంలో అద్భుతంగా తర్కశాస్త్రాన్ని తర్కవాదంతోనే దెబ్బతీసి ఒక అద్భుత సందేశాన్ని అందించారు ఆదిశంకరుడు. ఆ విశేషాలను వచ్చే వారం మనవి చేసుకుంటారని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళ. మాన్యులు డాక్టర్ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు, శంకర భగవత్పాదుల వారు ప్రారంభంలోనే వారెంత భవిష్యత్ దార్శనికులో సప్రమాణంగా మనకు చెప్పారు. ఎందుకంటే ఈ కాలంలో కూడా మనం చూస్తున్నాము శుద్రులైనటువంటి వాళ్ళు, అంటే తమ శుద్ర ఫలదాహ అనే శబ్దంలో ఇవాల్టి జీవితాల్లో మనకు తటస్థపడుతున్నటువంటి, అంటే మన నెత్తిన చేయిబెట్టి మన దగ్గర డబ్బులు వసూలు చేసి శక్తి పాతాలు ఇస్తామనేటువంటి దొంగ స్వాములు ఉన్నటువంటి ఈ రోజుల్లో మనం ఏ మార్గం అనుసరించాలో చాలా స్పష్టంగా చెప్తూ కథారూపంలో, అంటే అర్థవాద కథలు అనేటువంటి ఒక సూచన చేశారు మల్లాప్రగడ వారు. అంటే సాంకేతికమైనటువంటి శబ్దజాలంతో ఆర్ష సాహిత్యంలో అనేక కథలు మనకు పంచతంత్రంతో సహా వాటి యొక్క విశేషాలు చాలా విపులంగా చెప్పారు. అట్లాగే లింగోద్భవ సన్నివేశం ఎందుకు వచ్చింది, దాని యొక్క తత్వం ఏమిటో చెప్తూ సాధనా చతుష్టయం దానికి సంబంధించినటువంటి లోతులను కూడా చాలా చక్కగా వివరించారు. ముఖ్యంగా ఆదిశంకరుల వారు ప్రయోగించినటువంటి సంబోధనలు, సర్వజ్ఞ శ్రీనాథుణ్ణి గురించి కూడా స్మరించారు, సర్వజ్ఞ నామ బిరుదము శర్వునకే రావు సింగ జనపాలునకే యురువింజడు అనో పద్యము. అంటే ఈ సర్వజ్ఞ నామ శబ్దం అనేది శ్రీనాథుడివి రెండుసార్లు వారు చెప్పారు. తర్కశాస్త్రం వచ్చినప్పుడు రాజమహేంద్ర పట్టణమునం ధర్మాసనం ఉండి విద్వాంసులు రాజమహేంద్ర పట్టణం ప్రధ్వంసాభావం ప్రాగభావం అనుతుంది. శుష్కమైనటువంటి తర్కం వల్ల కాకుండా వ్యాకరణం ద్వారా జీవద్భాష యొక్క లోతులు తెలుసుకుంటూ స్వామి తత్వాన్ని తెలుసుకునే మార్గాన్ని గురించి ఆలోచించాలి అనేటువంటివి చెప్తూ వేదుల వారి సంఘ వేదుల వారి కవిత్వంలో ఉన్న వంశీ పిల్లన వేణువు యొక్క అంతరంగాన్ని ఆధునిక కవిత్వంలో వేదుల వారు ఎట్లా ఎంత చక్కగా చెప్పారో ఆ వివరాలు, అంటే శివానందలహరితో పాటు అపురూపమైనటువంటి ఇతర సాహిత్య విజ్ఞానాన్ని కూడా అందిస్తూ లోతులను అందిస్తున్నటువంటి మాన్యులు మల్లాప్రగడ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. నమస్కారం. కృష్ణమూర్తి గారు అయ్యా గుర్తుంది సార్, అదే ఈరోజు చక్కగా శివానంద లహరి గురించినటువంటి విశేషాలని మనకు గురువు గారు సాహిత్య గురించి గిరిజామన అనుభవ గారు చెప్పినట్టుగా శివమయమైనటువంటి సాహిత్యాన్ని అంతా పరిచయం చేస్తున్నారు. మంచి మంచి సాహిత్యంలో ఉన్నటువంటి ఉదాహరణలతో కూడినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు సుప్రసన్న సాహిత్య వివేచన కార్యక్రమం ఉంటుంది. సుప్రసన్న గారి శివాభిసారిక గురించినటువంటి చివరి భాగంగా మల్లాజుల నారాయణ శర్మ గారు వారు మాట్లాడతారు. ఆ తర్వాత ఎల్లుండి ఆదివారం రోజు మాన్యులు మైలోటి శ్రీనివాసరావు గారి గణపతి అథర్వ శీర్షోపనిషత్ కార్యక్రమం కంటే ముందు, అంటే అది అది 6:30 to 7:30 వరకు ఉంటుంది. దానికంటే ముందు 5:00 to 6:00 వరకు శ్రీ పంగులూరి హనుమంతరావు గారు ప్రభాకర్ రావు గారు సంయుక్తంగా అనువదించినటువంటి పుస్తకము సంత్ కబీర్ సప్తశతి. ఇది సంత్ కబీర్ యొక్క హిందీ రచనకి తెలుగు అనువాదం. ఈ కార్యక్రమం 15 సాయంత్రం 5:00 to 6:00 వరకు ఉంటుంది. ఇది సాహిత్య భరించ గణమరాజు గిరిజామనరావు గారి అధ్యక్షతలో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో శ్రీ కొండగడప విద్యాసాగర్ గారు పుస్తకావిష్కరణ చేస్తారు. తర్వాత నార్మంచి వేకుడు అనంతకృష్ణ గారు పుస్తక పరిచయం చేస్తారు. ఆచార్య ఎల్లప్రగడ సురేశ్వరరావు గారు, ఆచార్య అగ్నిపల్లి సురేశ్వరరావు గారు, డాక్టర్ వల్లిదండ్ర సత్యనారాయణ గారు, ఎంకంటి ప్రభాకర్ గారు వీరు తమ సందేశాన్ని అందజేస్తారు. ఈ కార్యక్రమానికి మీరంతా దయతో వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటుంది భారత భారతి అక్షరాచన వాక్స్ తెలుసు.
ఈనాటి కార్యక్రమం ముగించుకునే ముందు యథాతిథంగా మనం కృష్ణ స్తుతితో కార్యక్రమాన్ని ముగించుకుందాం. చరణధ్యాన సదాభిషిక్త కుసుమ స్వాంతాంతి ముగ్ధాత్ములౌ తరుణుల్ తద్విరహాగ్ని తత్తబడు బాధామగ్నలం డించి శ్రీకర కన్పింపగ పోగుటన్ననది శ్లాఘ్యంబే జగద్రక్షకై త్వరలో తొల్లిదవాగ్ని మృంగిన చరిత్రంబుల్ స్మృతిం వాసనే.